హలో నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా బర్త్డేకి విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అని హార్ట్ఫుల్గా చెప్తున్నాను. అండ్ లైవ్ కూడా చేశాను, చాలామంది మెసేజెస్ స్కిప్ అయిపోయాయి. ఏంటంటే నేను ఇప్పుడు చూసుకున్నాను, లైవ్ అయిపోయిన తర్వాత చూసుకుంటే ఎన్ని మెసేజెస్ నాన్ స్టాప్గా వెళ్తూనే ఉన్నాయి. నాకు లైవ్ చేసేటప్పుడు అన్ని మెసేజెస్ కనిపించలేదండి, ఏవో వెళ్తున్నట్టు కనిపిస్తున్నాయి కానీ అన్ని మెసేజెస్ కనిపించలేదు. బట్ లైవ్ అయిపోయిన తర్వాత చూసుకుంటే నాన్ స్టాప్గా వెళ్తూనే ఉన్నాయి. సో సారీ నేను మెసేజెస్ ఎవరిపైనా స్కిప్ చేసి ఉంటే. చాలామంది మెసేజెస్ కూడా చేశారు, నేను 20 times చేశాను అక్క, 30 times చేశాను అని. ఐమ్ రియల్లీ సారీ, కనిపిస్తే ఖచ్చితంగా చదివేదానండి. సో బట్ ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ చెప్తున్నాను విష్ చేసినందుకు. ఈరోజు నేను నా బర్త్డే వ్లాగ్ పెట్టబోతున్నాను, సో మీరైతే కంటిన్యూ చేయండి. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే యాక్చువల్లీ రెడీ అవుతున్నాను పూజ చేసుకోవడానికని, అప్పుడే హెడ్ బాత్ చేసి వచ్చాను. అండ్ అభీ చూడండి వెనకలు పడుకున్నాడు, కదులుతూ ఉన్నాడు అనమాట. పడుకుంటాడులే అనుకున్నాను కానీ నేను సగం చేసే లోపలే వాడు లేచేశాడు. అందుకే నేను ఈ మేకప్ని సరిగా ఫినిష్ కూడా చేయలేదు, ఐ మీన్ వీడియోని అయితే సరిగా ఫినిష్ చేయలేదు వాడు లేచేశాడని. నేను వచ్చేసి ఎల్ఏ గర్ల్ ఫౌండేషన్ యూస్ చేస్తున్నాను. మీకు ఏమైనా సౌండ్స్ వస్తున్నాయంటే అది బయట అవి డబా డబా అని సౌండ్ చేస్తున్నాడు. అండ్ అది కాకుండా బాగా రెయిన్ పడుతుంది ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు, అందుకే గ్లాస్ మీద మొత్తం వాటర్ పడి సౌండ్ వస్తున్నాయి. సో కొద్దిగా ఇగ్నోర్ చేసేసేయండి అదొకటి. అండ్ నాకు ఒకటి చెప్పండి, మీలో ఎంతమందికి నా హెయిర్ పెరిగింది అనిపిస్తుంది? నాకైతే బాగా తెలుస్తుందండి డిఫరెన్స్. నేను చెప్పాను కదా నాకు హెయిర్ చాలా త్వరగా పెరుగుతుందని. రెడీ అయిపో, హాల్ వస్తాను కూడా. చూడండి అభి నేను సగం రెడీ అయ్యే లోపలే లేచాడు. అభికి స్నానం చేయడం అంటే ఎంత పిచ్చి అంటే లేస్తూనే బ్రష్ చేసుకోవాలి స్నానం చేయాలి అంటాడు. నేనేమో కొద్దిగన్నా గ్యాప్ ఇరా, నేను అడుక్కుంటూ ఉంటాను వాడిని. అదే హెడ్ బాత్ చేయిస్తా అంటే బాత్రూమ్ సైడ్ కూడా రాడు, అంత భయం. ఎనీవేస్ నేను ఇక్కడ ఐబ్రోస్ ఫిల్ చేసేస్తున్నాను, అంతే. నేను ఇంకా సగం చేసేసరికి అయిపోయింది, ఏం చేసుకోలేదు. ఐ షాడో అది చేసుకుందాం అనుకున్నాను కానీ సగంలో లేచేసాడు. అటు ఇటు కాకుండా నాకు ఏ పని చేసుకొని ఇవ్వలేదు. ఇంతటితో నా మేకప్ అయిపోయింది, నేను సారీ కంప్లీట్గా చూపించలేకపోయాను మీకు. సో రెడీ అయిన తర్వాత అభిని కూడా రెడీ చేసేసి నేను తర్వాత లైవ్ చేశానన్నమాట. బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయిన తర్వాత లైవ్లో చాలామంది నా డ్రెస్ చూపించమని అడిగారు. సారీ అండి అక్కడ చూపించలేకపోయాను, ఎందుకంటే నాకు సైడ్కి బెడ్ అడ్డం ఉంది. అందుకే లైవ్ చేసిన తర్వాత మీకు వ్లాగ్లో చూపిద్దాంలే అని ఇక్కడ ఇంక్లూడ్ చేస్తున్నాను. ఇక్కడ కూడా చేయడానికి సరిగ్గా కుదరలేదు నాకు. సో చూడండి ఇదే నా డ్రెస్, ఇది నేను ఓల్డ్ నేవీలో సారీ రాస్లో కొన్నాను. మీకు మొన్న చూపించాను కదా నా బర్త్డే సారీ ఇదే కట్టుకుంటాను, డ్రెస్ ఇంకా తెచ్చుకోలేదని. ఆ రోజే మా హస్బెండ్ వెళ్ళి వేరేది ఈ డ్రెస్ తీయించారనమాట. ఈ బర్త్డేకి ఏం డ్రెస్సులు తెచ్చుకోలేదు కదా అని వెళ్ళి తనే పిలుచుకెళ్ళి మరీ తీయించారు. అండ్ నా ఇయర్ రింగ్స్ కూడా అడిగారు, ఇవి లాస్ట్ ఇయర్ అమ్మ పంపించినప్పుడు పంపించింది ఈ ఇయర్ రింగ్స్ కూడా. ఇది అయిపోయిన తర్వాత నేను ఇంకొక వీడియో కూడా చేశాను, ఆ వీడియో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. అదేంటంటే ఇండియా నుంచి నా బర్త్డే కోసం మా అత్త వాళ్ళు పంపించారని చెప్పాను కదా, సో ఆ పార్సల్ని నేను అన్బాక్సింగ్ చేశాను, ఆ వీడియో పెట్టేశాను ఆల్రెడీ ఇప్పటికీ. నిజం చెప్పాలి అంటే ఈ పార్సల్ ఇప్పుడు వస్తుంది అనుకోలేదండి, కొద్దిగా లేట్ అవుతుందనే అనుకున్నాము. అండ్ నాకైతే ఈరోజు బాగా బిజీగా అయిపోయింది, ఒకదాని తర్వాత ఒకటి షూట్ చేసుకోవడము అండ్ చాలా పనులు ఉన్నాయి. ఇవి అంటే చాలా పనులు కాదు, చాలా చోటికి వెళ్ళాము. అదేంటో ఈ వీడియోలో మీరు చూస్తారు, కొద్దిగా లెంది అయినా కూడా ఏమనుకోకండి ప్లీజ్. ఇంకో విషయం, లాస్ట్ వీడియోలో నేను ఒక సర్ప్రైజ్ వచ్చింది అని చెప్పాను కదా, అదేంటో ఇప్పుడు చూపిస్తాను మీకు. అదేంటంటే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఒక బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ నెక్ పీస్, అది నాకు వివి జ్యువెలరీ కలెక్షన్స్ నుంచి పంపించారు. నాకు చాలా అంటే చాలా నచ్చింది ఇది. అండ్ దీని డీటెయిల్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 2000 rupees అంట. ఒకవేళ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే తననే పింగ్ చేయండి, తన ఇన్స్టాగ్రామ్ లింక్ అండ్ వాట్సాప్ గ్రూప్స్ లింక్ ఇస్తాను. అండ్ మీరు ఒకవేళ తీసుకుంటే మాత్రం అన్ప్యాకింగ్ వీడియో కంపల్సరిగా చేసి పెట్టాలి. అండ్ కొంతమంది అడుగుతారు కదా యుఎస్ఏలో చేస్తారా అని, నో అండి, యుఎస్ఏలో చేయరంట షిప్పింగ్, ఇండియాలోనే చేస్తారంట. మీకు ఏమైనా డౌట్స్ అనిపిస్తే తనకి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, తను చాలా బాగా మాట్లాడతారు. నాకు తను ఇలా సెండ్ చేస్తారని కూడా తెలియదు, మేము జనరల్గానే ఒక 6-7 months నుంచి మాట్లాడుతూనే ఉన్నాం, నార్మల్గా మాట్లాడతాము. బట్ అనుకోకుండా పంపించారు ఇది తను. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు పంపించిన సెట్ చాలా చాలా బాగుంది. అండ్ ఈ శారీ కూడా మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఇది ఇండియా నుంచి అమ్మ పంపించింది అని చెప్పేసి. ఫుల్గా చూపిస్తాను,
కానీ హడావిడిలో అస్సలు సరిగా కుదరలేదండి శారీ. ఇవేంటంటే కొద్దిగా ఫ్యాన్సీ క్లాత్ ఉంటాయి కదా, ఫోల్డ్ చేసుకోవడానికి అలా కష్టంగా ఉంటుంది, లైక్ ప్లీట్స్ చేసుకోవడానికి అది. సో నాకు కూడా అంతే కష్టమైపోయింది, అసలు టైమే లేదు, చకచక ఎలాగోలా కట్టేసుకున్నాను. సో ఇదే అన్నమాట నా శారీ, నాకు చాలా ఫేవరెట్ శారీ ఇది. కొంతమంది ఓల్డ్ మోడల్ లాగా ఉందని కూడా అన్నారు, ఒక ఇద్దరేమో అన్నారు. నో ప్రాబ్లం అండి, ఓల్డ్ మోడల్ లాగానే ఉంది ఇది, ఎప్పుడో 4-5 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నది కదా, సో అలానే ఉంటుంది. ఇక్కడేమో పండు డ్రెస్ చూపిస్తున్నాను, వాళ్ళ నాన్నమ్మ పంపించిందని చెప్పాను కదా, అదే వేసుకుంది. ఆల్రెడీ స్టార్ట్ చేసేసింది ఆ డ్రెస్లన్నీ యూజ్ చేయడం, రోజుకి ఒకటి వేసేసుకుంటుంది. ఇంకా నేనేమో ఆ తర్వాత పూజ చేసుకున్నాను. ఇంతకీ ఎందుకు అందరం రెడీ అయ్యాము అని చెప్పలేదు కదా, టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము. అండ్ నేను ఇవాళ మీకు ఏ వెరైటీస్ చూపించలేదు, ఎందుకంటే ఇంట్లో ఏం వెరైటీస్ చేయలేదు. గులాబ్ జామ్ ఒకటి చేశాను, అది కూడా పిల్లలకి ఇష్టం కదా అని చేశాను అన్నమాట. మాకు ఏ అకేషన్ వచ్చినా గులాబ్ జామ్ చాలా వరకు 99% గులాబ్ జామ్ ఉంటుంది, ఎందుకంటే పిల్లలేది అంటే రోజు చేయం కదా గులాబ్ జామ్ అయితే, అందుకే పిల్లలకి ఇష్టమని అదే చేస్తూ ఉంటాను. ఎవరో లైవ్లో కూడా గెస్ట్ చేశారు, గులాబ్ జామ్ చేశారా మీరు అని. సో స్వీట్, బాగా గుర్తుపెట్టుకున్నారు మేము ఏ ఒకేషన్స్ వచ్చినా అవే చేసుకుంటాము అని. ఎనీవేస్ ఆ పూజ అంతా ఇక్కడ అయిపోయిందా. మేము ఇవాళ ఏ టెంపుల్కి వెళ్దాం అనుకున్నామంటే అష్టలక్ష్మి టెంపుల్ ఉంది దగ్గరలో, సో అక్కడికి వెళ్దాం అనుకున్నాము. ఈసారి యాక్చువల్గా స్వామినారాయణ టెంపుల్ అని చాలామంది నాకు కామెంట్స్లో చెప్పారు ఇక్కడ ఉండేవాళ్ళు. సో అక్కడికి వెళ్దాం అనుకుంటే కొద్దిగా ఏమో కొద్దిగా లేట్ అవుతుంది అండ్ వేరే ప్లాన్స్ ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. అండ్ మేము వెళ్ళిన టెంపుల్కి ఎదురుగానే ఇంకొక టెంపుల్ ఉంది, అదేంటంటే బుద్ధిస్ట్ టెంపుల్ అండి. అక్కడ బుద్ధ విగ్రహం చూసారా, స్టాచ్యూ ఎంత పెద్దగా ఉందో. అండ్ ఇదే టెంపుల్ అనుకుంటాను ఇది, అది కూడా స్వామినారాయణ అనే రాశారు. అండ్ ఆ రోజు వెదర్ చూసారా ఎలా ఉందో, ఇక్కడ ఇంకా టైం 5 or 5:30 అంతే అయింది, కానీ బాగా క్లౌడీగా అయిపోయింది. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి మన తెలుగు వాళ్ళదే అనుకుంటాం, మొత్తం తెలుగులోనే రాశారు దాంట్లో అయితే లోపల. అండ్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది, పండుగ చూడండి వెనకల. ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ డ్యాన్స్ స్టెప్పులు మాత్రం అస్సలు మానదు. రోడ్లో ఉన్నామా షాప్లో ఉన్నామా ఎక్కడున్నామా చూసుకోదే గుర్తునే ఉంటుంది. అండ్ దానికి ఇలాంటి ఫ్లోయీగా ఉండే డ్రెస్సెస్ అంటే చాలా ఇష్టం అన్నమాట, ఇట్లాంటి స్కర్ట్స్ కానీ ఫ్రాక్స్ కానీ చాలా ఇష్టం, తిరుగుతూనే ఉంటుంది. ఇంకా మేమేమో టెంపుల్ ఒకవైపు ఉంటే మేము ఇంకొక వైపు వెళ్తున్నాము, మాకు రూట్ తెలియదు కదా ఈ సైడే అనుకున్నాము. మళ్ళీ అడిగితే అక్కడ కాదన్నారు. అండ్ ఈ టెంపుల్ ముందే ముగ్గులు ఎంత బాగా వేశారంటే కలర్స్ వేస్తున్నారు, ఇంకా ఇక్కడైతే ముందు కన్స్ట్రక్షన్లో ఉంది, ఆ సైడ్కి అంతా ముగ్గులు వేశారు. ఇది సేమ్ మన తెలుగు అంటే తెలుగు టెంపులే అనుకుంటాను, చిన్నజీఆర్ స్వామి ఉంటారు కదా ఆయన ఫొటోస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ ఇది ఎంట్రన్స్ అనమాట, ఎంట్రన్స్ ముందు ఈ ముగ్గేశారు, ఇక్కడే చెప్పులు వదిలేసి వెళ్ళాలి. నేను పెద్దగా ఎక్కువేం షూట్ చేయలేదండి, వెళ్ళిన తర్వాత ఏంటంటే అక్కడ సంప్రోక్షణ చేస్తున్నారు, ఎందుకు అంటే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కదా అందుకే ఓపెన్ చేయలేదు, సంప్రోక్షణ చేస్తూ ఉన్నారు. 5:30కి ఓపెన్ చేస్తారంట, కానీ మేము వెళ్ళిన తర్వాత అయితే ఆ రోజు చేయలేదన్నమాట, వస్తే చేద్దాంలే అన్నట్టున్నారు వాళ్ళు కూడా, ఎవరైనా వస్తే చేద్దాంలే అని. అండ్ సంప్రోక్షణ చేసిన తర్వాత నేను ఆయన్ని అడిగాను, పూజారిని తీసుకోనా అంటే తీసుకోమ్మా అని చెప్పారు. ఇదేదో ముందే ఆయన చేసేటప్పుడే అడిగి ఉంటే బాగుండు, అప్పుడే అది కూడా చూపించేదాన్ని. నేను స్వామిని కూడా అడిగాను, మీరు కనిపిస్తారా స్వామి అంటే పర్వాలేదమ్మా అన్నారనమాట, అందుకే చూపించాను. పూజారులు కూడా తెలుగు వాళ్ళే ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. స్వామి ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఫ్లవర్స్ అన్నీ తీసేసి నేను అమ్మవారికి పెడతాను, అది చూపి అమ్మ చాలా బాగుంటుందని చెప్తున్నారు. అందుకే ఇక్కడ నేను మళ్ళీ చూపిస్తున్నాను మీ అందరికీ. ఆ వెనకాల పెద్ద కర్టెన్ కనిపిస్తుందో, దాన్ని ఓపెన్ చేస్తే అక్కడ అష్టలక్ష్ములు ఉంటారు. సో మా కోసం అని ఇక్కడ స్పెషల్గా ఓపెన్ చేశారు, అంటే బర్త్డే రోజు చాలా బ్లెస్డ్ అనిపించింది. జనరల్గా అయితే ఓపెన్ చేసేవాళ్ళు కాదు, ఎందుకంటే ఇక్కడే అమ్మవారిని పెట్టేసి సంప్రోక్షణ అవి చేసేస్తున్నారు కాబట్టి. బట్ ఆ రోజు నేను వీడియో తీసుకుంటున్నానని అండ్ మాకు కూడా దర్శనం కోసమని కర్టెన్ తీసేసి చూపించారు, చాలా బాగుందండి అమ్మవారు అయితే. ఇంకా ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి కూడా ఉన్నారు చూడండి. కర్టెన్ అంతా తీసిన తర్వాత ఇలా ఉందన్నమాట, వరుసగా ఉన్నారు అమ్మవార్లందరూ. అండ్ మధ్యలో ఏమో వెంకటేశ్వర స్వామి ఉన్నారు, అండ్ సారీ అక్కడ లక్ష్మీ నరసింహస్వామి ఉన్నారు, వెంకటేశ్వర స్వామి కాదు. టెంపుల్ అయితే ప్రశాంతంగా చాలా పెద్దగా ఉందండి, కాకపోతే కన్స్ట్రక్షన్ అయిపోతే ఇంకా బాగుంటుంది. అంతే, మేము ఇంకా దర్శనం చేసుకొని మాకు స్వామి పూలు పళ్ళు అన్నీ ఇచ్చేసారనమాట. అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా మేము రిటర్న్ బయలుదేరిపోయాము. ఇంటికి వెళ్ళిన తర్వాత కేక్ కటింగ్ అయిపోయింది, ఇంకా
యాక్చువల్లీ నాకు ముందే తెలుసు, మా హస్బెండ్ కేక్ తెచ్చిపెట్టారు, నేను నైటే తెచ్చిపెట్టారనమాట, నైటే కట్ చేద్దాము అన్నారు. బట్ ఏమైందంటే పాప పడుకుంది, సో పాప లేని ఎందుకులే అని మేము ఇంకా కట్ చేయలేదు, అందుకే నెక్స్ట్ డే ఈవినింగ్ కట్ చేస్తున్నాము. ఇదే నా బర్త్డే కేక్ అండి, చాక్లెట్ కేక్. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది. ఇప్పటికీ ఆల్మోస్ట్ 75% అయిపోయింది, ఇంకా మిగతాది హెల్ప్ చేస్తాం పండుగ వస్తే ఈవినింగ్ మేము. సో అది నా కేక్ కటింగ్ కూడా అయిపోయింది. ఆ ఫ్లవర్ బొకే కూడా రాత్రి మా హస్బెండ్ ఇచ్చేశారు, అండ్ పండు ఇప్పుడు ఇస్తుంది. కేక్ తిన్న తర్వాత మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ బయటకు వెళ్ళాము. ఎక్కడికి వెళ్ళామన్నది చూపిస్తాను. ఈరోజు అయితే నాకు డ్రెస్ చేంజ్లే ఎన్ని అయిపోయాయో తెలుసా? అండ్ మా హస్బెండ్ ఏం గిఫ్ట్ ఇచ్చారో మాత్రం చెప్పలేదు కదా. మాకైతే జనరల్గా ఫార్మాలిటీస్ ఏమి ఉండవండి, కంపల్సరీగా బర్త్డేస్కి గిఫ్ట్స్ ఇచ్చుకోవాలి, కేక్ కట్ చేయాలి అని. కేక్ అయితే ఎవ్రీ ఇయర్ కట్ చేస్తూనే ఉంటాం గ్యారంటీగా, అంటే అదొక అలవాటు అయిపోయింది, కానీ కంపల్సరీ ఏం కాదు. నాకైతే పర్సనల్గా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలంటే చాలా చాలా ఇంట్రెస్ట్. అంటే సెలబ్రేషన్ అంటే డెకరేషన్ చేసుకొని అందరినీ పిలిచి అలా కాదు, మంచిగా డ్రెస్ వేసుకోవాలి, చాలా మంచిగా రెడీ అవ్వాలి. ఇదేంటంటే నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది. స్కూల్లో కూడా ఎంత బాగా సెలబ్రేట్ చేస్తారంటే, అంటే చిన్నప్పుడు అదొక ఆనందం ఉంటుంది కదా స్కూల్లో చాక్లెట్స్ పంచడము, స్వీట్స్ పంచడము. సో అలా అలవాటు అయిపోయి బర్త్డే వస్తుందంటే అదొక తెలియని ఎగ్జైట్మెంట్, అది నాలో ఇప్పటికీ పోలేదండి. చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. నేను December 13th నా బర్త్డే అంటే డిసెంబర్ మంత్ మొత్తం సెలబ్రేషన్స్ లాగానే ఉంటుంది నాకైతే. అండ్ మా హస్బెండ్ ఏం గిఫ్ట్ ఇచ్చారు అంటే, గిఫ్ట్ కాదు ఇది, నాకు ఇది నాకు ముందే తెలుసు ఏంటి అంటే, ఇది విక్టోరియా సీక్రెట్ పర్ఫ్యూమ్ అనమాట, బాంబ్షెల్ అని నేను మీకు ఇంతకుముందు చెప్పాను కదా. సో అదే తెచ్చి ఇచ్చారు. దీని స్మెల్ మాత్రం చాలా చాలా బాగుంది. మా ఆయన ఏం సర్ప్రైజ్ చేద్దామన్నా కూడా నాకు ముందే తెలుస్తుంది, అందుకే నీకు సర్ప్రైజ్లు ఇవ్వను, ఏమివ్వను, నీకు నచ్చింది నువ్వు తీసుకో అంటారు. నేను కూడా పెద్దగా గిఫ్ట్స్ ఏమి ఎక్స్పెక్ట్ చేయనండి, నాకు నచ్చిన నేను అలాగో కొంటాను, కొనిస్తారు. ఇంకా మళ్ళీ సపరేట్గా సర్ప్రైజ్లు గిఫ్ట్స్ ఏంటిలే అనుకుంటాను అంతే. అంటే ఇంట్లో ఉండి ఏమైనా ఫుడ్ సర్ప్రైజెస్ ఇలా ఇస్తే బాగుంటుంది, గిఫ్ట్స్ అయితే నాకు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా అంతే. అండ్ దెన్ నేను రెడీ అయ్యాను, నేను కాదు మేమందరం రెడీ అయ్యాము. యాక్చువల్లీ నేను ఒకదాన్నే రెడీ అయ్యాను, వాళ్ళందరూ అలాగే ఉన్నారు, నేను మాత్రం డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. ఈ డ్రెస్ చూసారు కదా మీరు, ఆల్రెడీ అత్త పంపించిన దాంట్లోనే వేసుకున్నాను. అండ్ రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నాము అంటే రెస్టారెంట్కి వెళ్తున్నాము ఇవాళ. ఆబ్వియస్లీ బర్త్డేస్ అంటే బయట తినడం ఉండడం ఇదే ఉంటుంది కదా, అండ్ దట్టు మాకు ఈసారి ఏంటంటే వీకెండ్ వచ్చింది, ఫ్రైడే వచ్చింది అంటే ఎవరైనా ఇంకా ఇంట్లో చేసుకుంటారా చెప్పండి. అఫ్కోర్స్ చేసుకుంటారు, మేము చేసుకుంటాం, బట్ నాకు బర్త్డే వచ్చింది కాబట్టి ఫ్రైడే రోజు అందుకే బయటకు వెళ్ళాము.
ఏంటంటే ట్రూ ఇండియా అని ఒక రెస్టారెంట్ ఉంది. ఐ థింక్ నాకు తెలిసి ఇది 99% ఇండియన్ రెస్టారెంట్, సారీ మన తెలుగు రెస్టారెంటే అండి. తెలుగు వాళ్ళే ఉంటారు, తెలుగులోనే మాట్లాడుతూ ఉంటారు చాలామంది. నేను అనుకున్నాను ఇది తెలుగు రెస్టారెంటే అయి ఉంటుంది గ్యారంటీ కానీ. అండ్ మేము ఇక్కడ ఫుడ్ మెన్యూ కోసం థింక్ చేస్తున్నాము. ఇక్కడికి మేము ఒక 3-4 times వచ్చాము, లేదు ఒక 2-3 times వచ్చాము. చాలా బాగుంటుందండి ఫుడ్. మన సౌత్ ఇండియన్ ఫుడ్ అయితే ఇంకా ఇంకా బాగుంటుంది, నార్త్ ఇండియన్ ఫుడ్ కంటే కూడా. అండ్ మెనూ గురించి థింక్ చేస్తున్నాం, వాళ్ళు ఏం చేస్తే తింటారా, వీళ్ళేం తింటారా అని అడుగుతున్నాము. మా మెనూ చూసి మీరు నిజంగా భయపడకండి, ఎన్ని తెప్పించుకున్నాము ఏంటి అనేది. అసలే బాగా ఆకలి మీద కూడా ఉన్నాము. అండ్ రెస్టారెంట్కి వెళ్తే ఎక్కలేనివన్నీ గుర్తుకొచ్చేస్తాయి కదా, అందుకే మేము ఇక్కడ మెనూ ఇంకా మా మెన్యూ కూడా ఆర్డర్ తీసుకోలేదు. దానికోసం మేము వెయిట్ చేస్తున్నాము, ఎప్పుడెప్పుడు వస్తారా ఇచ్చేద్దామా అని. మీకు డౌట్ రావచ్చు ఇదేంటి వాళ్ళిద్దరిని అక్కడ పెట్టి మీరిద్దరు ఇటువైపు కూర్చున్నారేంటి అని. వాళ్ళిద్దరు ఏంటంటే జిగిరీలు అనమాట. ఇలా బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇంకా ఆ ప్రేమలు ఎక్కువ గుర్తుకొస్తాయి, నా పక్కన కూర్చో నా పక్కన కూర్చో అనుకుంటూ ఉంటారు ఇద్దరు. అందుకే వాళ్ళిద్దరు అక్కడ కూర్చున్నారు. తీరా పెట్టేటప్పుడు నేను ఆ సైడ్కి వెళ్ళిపోతూ ఉంటాను ఒక్కొక్కసారి, లేదంటే అభి అయినా మా హస్బెండ్ సైడ్కి వస్తారు. ఎందుకంటే ఒక్క సైడ్ తిన్నాడు కదా వాడు, వాడంతటి వాడు తినలేడు కదా. అందుకే దోశ ఇడ్లీ ఇలాంటివి అయితే పీసెస్ చేస్తే తింటాడు, అదే చపాతి ఇంకా ఏవైనా ఫుడ్ ఐటమ్స్ అయితే లైక్ రైస్ ఐటమ్స్ అలాంటివి అయితే తినలేడు. మేము ఉండాలి పక్కన, ఐ మీన్ మేము పెట్టాలి. అండ్ వాళ్ళ అక్కని చూసి అభి మధ్యన బాగా నేర్చుకుంటున్నాడు తెలుసా, లైక్ ఎలా తినాలి ఏంటి అన్నీ వాళ్ళ అక్కని చూసి కాపీ కొట్టేస్తున్నాడు. ఇంట్లో పెద్ద ఐ మీన్ ఎల్డర్స్ ఉంటే, ఎల్డర్ సిబ్లింగ్స్ ఉంటే ఇదే అడ్వాంటేజ్, కొంచెం అడ్వాంటేజ్ అదే, కొంచెం డిసడ్వాంటేజ్ కూడా అదే. నేర్చుకోవాల్సినవి నేర్చుకుంటారు, నేర్చుకోకూడనివి కూడా నేర్చుకుంటారు. ఇక్కడ మేము మెనూ ఇంకా ఆర్డర్ చేసాము, దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. మేము ఆర్డర్ చేసినవి, మేము ఎక్స్పెక్ట్ చేసినవి ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేయనివి ఫస్ట్ వస్తున్నాయి, ఎక్స్పెక్ట్ చేసినవి మాత్రం లాస్ట్ వస్తున్నాయి. మ్యాంగో లస్సీ లాస్ట్లో తాగుదాంలే అని చెప్పాడు, అవే ఫస్ట్ ఇచ్చారండి. అవి ఎప్పుడు స్టాక్లోనే ఉంటాయి కదా. తర్వాత అభికి దోశ చెప్పారు, అది వచ్చింది. ఇది దోశ వచ్చేంతవరకు అభి పండు షేర్ చేసుకుంటూ ఉంటారనమాట. అండ్ దెన్ సమోసా చాట్, ఇది పండు ఆర్డర్ చేసుకుంది, దానికి సమోసా చాట్ గోబీ ఇలాంటివి బాగా ఇష్టం. ఇది చాలా చాలా బాగుందండి, సేమ్ మా ఆదోన్లో ఎలా ఉందో అలానే ఉంది టేస్ట్, అయితే నాకు చాలా నచ్చింది. ఆదోనిలో రగడ అని ఒకటి దొరుకుతుంది, అక్కడ చాలా ఫేమస్, సేమ్ అదే టేస్టే ఉంది. అండ్ ఇది వచ్చేసి నేను ఆర్డర్ చేసుకున్నాను బటర్ నాన్ విత్ పన్నీర్ కర్రీ, కడాయి పన్నీర్ ఆర్డర్ చేసుకున్నాను. దాంతోపాటు రైస్ కూడా ఇచ్చారు, నేనైతే ఆ రైస్ అస్సలు తినను, బాస్మతి రైస్ నాకు అస్సలు పడదండి, సో నేనైతే తినలేదు. ఇక్కడ పండు అవి స్టార్ట్ చేశారు, ఇంకా మా హస్బెండ్ది. అండ్ పండు ఇంకేం ఆర్డర్ చేసింది అంటే చోలే భటూరే ఆర్డర్ చేసింది, పాపం దానికి సమోసా చాట్ తినేసరికి బాగా ఎక్కువైపోయింది. ఇది ఇంకా మేము ఇంటికి తీసుకెళ్ళామన్నమాట ప్యాక్ చేయించుకొని. తర్వాత గోబీ వచ్చింది, గోబీ ఎంత బాగుంటుందంటే ఇది చెఫ్ స్పెషల్ రెసిపీ అంట, అంటే ఎవ్రీ టైం పెడతారు ఇది, చాలా క్రిస్పీగా భలే ఉంటుందండి. అండ్ ఇది కూడా మాకు మిగిలింది అంటే మేము ఎంత ఆర్డర్ చేసుకున్నామో మీరు ఊహించుకోండి. దట్ వీకెండ్ కదా కొంచెం స్పెషల్ రెసిపీస్ అన్నీ పెట్టుంటారు. అండ్ ఇది అండ్ మా హస్బెండ్ లాస్ట్గా తనేం ఆర్డర్ చేసుకున్నారు అంటే అదేంటది బిర్యానీ, వెజిటేబుల్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నారు, ఆయనకి ఇదంతా నచ్చలేదంట. ఇక్కడ నా పండు బంగారం వీడియో తీస్తుంది, ఎంత పెద్దదైపోయిందో అప్పుడే నాకు హెల్ప్ చేస్తుంది వీడియో తీయడంలో కూడా. అన్ని రెసిపీస్ బాగున్నాయి, ఒక మా హస్బెండ్కి బిర్యానీనే అంత నచ్చలేదంట. మేము అనుకున్నాము ఇక్కడ సౌత్ ఇండియన్ ఫుడ్, సౌత్ ఇండియన్ రెస్టారెంట్ కాబట్టి సౌత్ ఇండియన్ ఫుడ్ అయితే చాలా బాగుంటుంది అని. మాకు కావాల్సినంత తినేసి మిగతాది ప్యాక్ చేయించుకొని ఇంటికి వెళ్ళేసి ఇంట్లో పెట్టేసి తర్వాత మేము వెళ్తున్నాము ఇవాళ మూవీకి. ఏ మూవీ అంటే ఈరోజు December 13th, ఇవాళ వెంకటేష్ గారి బర్త్డే కూడా కదా, సో అందుకే వెంకీ మామ రిలీజ్ అయింది కదా ఆ మూవీకి వెళ్తున్నాము. నాకు ఆయన మూవీస్ అంటే నిజంగా చాలా బాగుంటుంది, చాలా ఇష్టం అన్నమాట, కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది. అండ్ ఈ థియేటర్ మీకు గుర్తుందా, లాస్ట్ Frozen 2కి వచ్చాము, అంతకుముందు ఇంకా ఏదో మూవీకి అయితే వచ్చాము, సో ఆ థియేటరే. ఎస్, ఇంతటితో ఈ వ్లాగ్ని అయితే ఎండ్ చేస్తున్నానండి. మేము ఇది 2nd షోకి వచ్చాము, 9:30 పైన అయింది. సో నా బర్త్డే రోజు విష్ చేసిన ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను, థ్యాంక్ యూ సో మచ్ అండి, హ్యావ్ ఎ గుడ్ డే, బాయ్ బాయ్.